Hi friends, welcome to my channel. Let's choice. ఈ వీడియోలో నేను కాకరకాయ చిప్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇవి చెట్టుకాయలండి, ఇంట్లోనే పెంచినవి, పండిపోతున్నాయి, చిన్నగా ఉన్నప్పుడే కోసేశాను. ఇప్పుడు ఈ కాయల్ని పీల్ తీసుకొని నిలువుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. పొల్లో చిప్స్ కావాల్సిన పదార్థాలన్నీ కలుపుకుందాం. ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్లు బియ్యం పిండి, 1 స్పూన్ అల్లం చిన్నుల పేస్ట్, 1 స్పూన్ కారం, ఉప్పు 1/2 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్. ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకుందాం. ఇప్పుడు నిలువుగా కట్ చేసి పెట్టుకున్నా కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఇలా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా కాకరకాయ చిప్స్ ఫ్రై చేసుకుందాం. ఈ కాకరకాయ ముక్కల్ని ఇలా డీప్ ఫ్రై చేసుకుందామండి. దోరగా వేగిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.